డబ్బులు తెచ్చారు కదా, 8 లక్షల కోట్లు తెచ్చారు కదా, 8 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా, నేను అభివృద్ధి చేశాను రండి చూపిస్తామని చెప్తున్నారు కదా, మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? మనకి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయారు ఎకానమీ, సరే రాలేదు, రాకపోతే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి ఆ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంటే, అట్లయినా పరిశ్రమలు వచ్చింటే, అట్లయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యుంటే మన రాష్ట్రం ఎక్కడికో పోయింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి కనీసం మనకు ఒక లెక్క ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కనీసం ఒక మెట్రో కూడా లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు, ఇంకా ఎక్కడా లేదు, కనీసం ఒక మెట్రో కూడా లేదు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, రాజధాని కట్టారా? అసలు రాజధాని ఉందా? చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు, సింగపూర్ లాగా చేస్తారన్నారు, 3D గ్రాఫిక్స్ చూపించారు, ఆకాశంలోనే సినిమా చూపించారు, కట్టేస్తారు కావాలి అనుకున్నారంతా, తీరాలిస్తే ఏమీ కాలేదు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఇప్పుడైనా మనకు రాజధాని వస్తుందా అనుకుంటే మీరు రాగదా లేదన్నారు. మొత్తం అంతా కన్ఫ్యూజన్, ఆఖరికి ఎక్కడ లేదు రాజధాని, ఉందా లేదా అంటే అసలు మోడీతో ఒకటైనా ఉందా అంటే ఏదైనా కదా, ఒకటి కూడా రాజధాని కాలేదు. ఇది ఈరోజు రాష్ట్రం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, ఈరోజు రాజధాని తీరాలి. ప్రతి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, ప్రతి పోలవరమైనా కట్టారా? అసలు పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు 1941లో అభ్యుదయానికి ప్లాన్ చేసి కట్టాలనుకుంటే అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తప్పనిసరి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయల అంచనాతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ అని పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాడు రాజశేఖర రెడ్డి గారు.